గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్టేట్ యాడ్ గ్యాలరీ మాధవపూర్కి వచ్చాము. ఇక్కడ అద్భుతమైన షో కళా తపస్సి అయిన చిప్ప సుధాకర్ సార్ చేసిన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వుడ్ కటింగ్ తోటి కూడా పెయింటింగ్ తనదైన శైలిలో సార్ చేశాడు. ఇక్కడ వుడ్ కటింగ్లో ఆ కలర్ సెన్స్, ఆ కలర్ బ్యాలెన్సింగ్, అది ఇక్కడ ఒక కార్ డిస్ప్లే కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు న్యూ ట్రెడిషన్ మోడల్గా తీసుకొని ఆయన పెయింటింగ్స్ చేసి ఉన్నాడు సార్. అట్లనే కాకుండా ఒక హార్స్, ఒకప్పుడు హార్స్ని చాలా ఉపయోగించేవాళ్ళు రాజుల కాలంలో అయినా ప్లస్ మన పూర్వీకులు అప్పుడు హార్స్ని చాలా ఒక వాహనంగా ఉపయోగించుకునేవారు. అదే కాకుండా ఇప్పుడున్న న్యూ జనరేషన్కు, ఇప్పుడున్న జనరేషన్లోకి వస్తే ఇప్పుడు కార్స్ని చాలా వరకు ఉపయోగిస్తున్నారు. ఒక న్యూ మోడల్స్, న్యూ స్టైల్స్ ఆఫ్ కార్స్ని ఉపయోగిస్తున్నారు. దాన్ని ఒక థీమ్లా సార్ తీసుకొని ఇట్లా బోత్ని ఇక్కడ క్రియేట్ చేశారు. నాన్ లివింగ్ థింగ్ లివింగ్ థింగ్స్ని కూడా ఇక్కడ పెట్టినట్టుగా ఆయన దాన్ని ఒక వుడ్ కటింగ్లో చేశారు. చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సార్ కూడా ఉన్నారు, సురేష్ సార్, ఒక రెండు మాటలు. ఓకే, ఇట్లా ఈ విధంగా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ తోటి సార్ చేసి ఉన్నాడు. అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం వచ్చి చూస్తే ఇక్కడ చాలా ఎంబోస్ టైప్గా ఒక నేచర్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చాడు సార్ చాలా అద్భుతంగా. అదేవిధంగా ప్రతి వర్క్ కూడా తనదైన స్టైల్లో, తనదైన స్టైల్లో ఒక వుడ్ కటింగ్ మెథడ్ తోటి సార్ చేసుకుంటూ వచ్చాడు. ఇలా ప్రతి వర్క్లో ఒక న్యూ సెన్స్ని క్రియేట్ చేసి ఉన్నాడు. అదే ఇక్కడ చూసిన మళ్ళీ ఇక్కడ హార్స్ని కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్స్ అనేది రిఫ్లెక్షన్ లాగా చూపిస్తూ, అంటే సమాజంలో ఇవన్నీ కూడా అవసరమే మరి, కానీ ఏది ఏమైనా మళ్ళీ మన పూర్వకాలంలోకి వెళ్తే మళ్ళీ ఆ ట్రెడిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ హార్స్ని ఎలాగ ఉపయోగించాడో ఆ హార్స్ని కూడా మళ్ళీ మనకు ఇక్కడ చూపిస్తూ మన యొక్క సంస్కృతిని కూడా ఇక్కడ తను కనపరిచి ఉన్నాడు. ఆ విధంగా సార్ చాలా అద్భుతమైన చిత్రాలను తనదైన శైలిలో చేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఈ పెయింటింగ్స్ కూడా తిలకించగలరని కోరుకుంటూ, మరి ఇలా అద్భుతంగా చాలామంది ఇక్కడ చాలా ప్రొఫెసర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చేసి ఆయన ఒకప్పుడు కూడా సార్ కూడా ప్రొఫెసరే కాబట్టి ఒకప్పుడు కూడా చాలా అద్భుతమైన చిత్రాలను చేసి అవి ఇప్పుడు చేస్తున్నాడు. ఒక కళా తపస్సిలా ఉంటూ మరి కళపై మక్కువతో చాలా అద్భుతమైన చిత్రాలు తనదైన శైలిలో చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ప్లీజ్ మై ఫ్రెండ్స్ అండ్ కమ్ అండ్ సీ టు పెయింటింగ్స్ యువర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.